ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే అందిన వార్త, జూన్ 30 వరకు ఈ రైళ్ళు అన్నీ రద్దు రైల్వే శాఖ ప్రకటించడం జరిగింది. ఇక ఆ వివరాలు అన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి, బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి, కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ప్రయాణికులకు బిగ్ అలర్ట్, జూన్ 30 వరకు ఆ రైళ్ళన్నీ రద్దు. 3వ లైన్ నిర్మాణ పనులు కొనసాగుతున్న మే 27 నుంచి జూన్ 30 వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు 07462-63 వరంగల్ సికింద్రాబాద్ పుష్పూల్ రైలు, 17035-36 కాజీపేట టు బల్లార్షా రైలు, అలాగే 07766-65 కరీంనగర్ టు సిర్పూర్ టౌన్ అండ్ 07894 కరీంనగర్ టు బోధల్ రైల్ జూన్ 30 వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. అదేవిధంగా ఏపీలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో గల నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు, మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నట్టు ప్రకటించారు. ఇక 07977-07978 నెంబర్ గల విజయవాడ టు బీట్రగుంట మధ్య నడిచే ట్రైన్ మే 27 నుంచి జూన్ 23 వరకు రద్దు చేశారు. వీటితో పాటు మే 23-27 నుంచి 31 వరకు అండ్ జూన్ 3-7 వరకు అండ్ జూన్ 10-14 వరకు అండ్ జూన్ 17-21 వరకు 17237-17238 అనే నంబర్ గల బీట్రగుండ నుండి చెన్నై సెంట్రల్ ట్రైన్ రద్దయినట్లు తెలిపారు. గుంటూరు రాయగూడ 17243-17244 ట్రైన్ కూడా మే 27 నుంచి జూన్ 24 వరకు రద్దయ్యాయి. కాకినాడ పోర్ట్ అండ్ విశాఖపట్నం మధ్య నడిచే 17267-17268 ట్రైన్ కూడా రద్దయినట్లు తెలియచేయడం జరిగింది. ఇక కాకినాడ పోర్ట్ మధ్య విశాఖపట్నం మధ్య నడిచే ట్రైన్ కూడా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.